హలో ఫ్రెండ్స్, నేను వినగేష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టు హెల్ప్ టు అదర్స్. ఫ్రెండ్స్, ఆధార్ అఫీషియల్గా పీవీసీ కార్డుని ఇంట్రడ్యూస్ చేశారు. అయితే ఈ ఆధార్ పీవీసీ కార్డు ఎలా అప్లై చేసుకోవాలి, దానికి ఎంత కాస్ట్ అవుతుంది, ఎలాగ మనం పొందవచ్చు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఆధార్ వాళ్ళు అఫీషియల్గా ఆధార్ వెబ్సైట్ ద్వారా ఈ పీవీసీ కార్డ్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అయితే కావాల్సిన వాళ్ళు మనం ఆధార్ వెబ్సైట్కి వెళ్ళి ఆధార్ నుంచి మనం రిక్వెస్ట్ అయితే చేయవచ్చు. మనం ఈ కార్డు పొందాలంటే 50 రూపీస్ అనేది ఛార్జీతో అవుతుంది. మనం ఆల్రెడీ ఆధార్లో ఏదైతే అడ్రస్ ఉందో అదే అడ్రస్కి మనకి కార్డు అనేది పోస్ట్లో రావడం జరుగుతుంది. మనం అప్లై చేసిన తర్వాత మ్యాక్సిమం 10 డేస్లో అనేది కార్డు మనకి డిస్పాచ్ అవుతుంది. కాబట్టి మనం కంపల్సరీగా అడ్రస్ అనేది యాక్యురేట్గా ఆధార్లో ఉండవలసి ఉంటుంది. ఒకవేళ అడ్రస్ రాంగ్ ఉంటే ఫస్ట్గానే మనం ఆధార్ సెంటర్కి వెళ్ళి అడ్రస్ అనేది అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసే ముందు. ఇప్పుడు ప్రజెంట్ పాన్ కార్డు అలాగే ఓటర్ కార్డు ఈ సైజులోనే ఇది కూడా పీవీసీ కార్డు అనేది ఆధార్ వాళ్ళు అందిస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఒరిజినల్ కాబట్టి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది ఇది. ఈ ఆ కార్డు ఎలా అప్లై చేయాలి అనేది మొత్తం ప్రాసెస్ మనం ఈ వీడియోలో చూద్దాం. మనం ఆధార్ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే కనుక ఇక్కడ మనకి ఫ్రంట్లోనే ఆధార్ పీవీసీ కార్డు అనేది చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఎలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. గెట్ యువర్ ఆధార్ కార్డ్ అనేది మనకి బ్యానర్ కనిపిస్తుంది కదా, ఈ కింద చూసినట్టయితే మనకి లాగిన్ అనే ఆప్షన్ మీద మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ ఆప్షన్ మనకు తెలియకపోతే మై ఆధార్ సెక్షన్లోకి వెళ్ళి గెట్ ఆధార్ మీద క్లిక్ చేయండి. ఆర్డర్ ఆధార్ కార్డ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసినా కూడా ఇక్కడికి వస్తుంది. ఈ కార్డు అనేది మనం చూసినట్లయితే ఏటీఎం కార్డు పాన్ కార్డు లాగా ఉంటుంది. ఇక్కడ మన ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది, 12 డిజిట్ ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద చూపిస్తున్న క్యాప్చా కోడ్ ఏదైతే ఉందో అది కూడా మనం ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసేసిన తర్వాత మనం సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మనకి మన రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీని తగ్గడం జరుగుతుంది. కంపల్సరీగా మనం మొబైల్ నెంబర్ అనేది రిజిస్ట్రేషన్ అయి ఉండాలి మన ఈ కార్డు పొందాలంటే కనుక. ఓటీపీ వెళ్ళింది, మనకు వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్ మీద టిక్ చేసి సబ్మిట్ చేయండి. టర్మ్స్ అండ్ కండిషన్ మీద టిక్ చేసి సబ్మిట్ చేయగానే మనకి పేజ్ రీడైరెక్ట్ అవుతుంది. మన ఫోటో అలాగే మన పేరు, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా అడ్రస్ కూడా చూపిస్తుంది. అన్నీ ఓకే కూడా కింద మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. మనకి ఇలా పేమెంట్ సెక్షన్కి వెళ్తుంది. ఇక్కడ మనకి డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా, యూపీఐ పేమెంటా, మనకు నచ్చిన ఆప్షన్స్తో మనం పేమెంట్ అనేది చేయవచ్చు. యాజ్ యూజువల్ ఎప్పుడుగా కార్డ్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసండి. ఎక్స్పైరీ డేట్, సివివి నెంబరు, యాజ్ పర్ కార్డు నేము ఎన్ని కూడా ఇచ్చేసిన తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది మీ యాజ్ పర్ యువర్ ఆ పేమెంట్ ఆప్షన్ బట్టి. వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయగానే పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. వెరిఫై చేస్తే కింద వెరిఫై అనేది అయిపోతుంది. ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ అని మనకి కన్ఫర్మేషన్ పేజ్ అనేది వస్తుంది. మనకు ఒకవేళ కావాలనుకుంటే డౌన్లోడ్ పేమెంట్ స్లిప్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం పేమెంట్ చేసిన రిఫరెన్స్ నెంబర్ ఎన్ని కూడా ఉంటుంది ఇక్కడ. మనకు వన్స్ కార్డు జనరేట్ అయిన తర్వాత మనకి మెసేజ్ వస్తుంది డిస్పాచ్ డేట్ చేసి. మనకి సాధారణంగా ఆధార్ నుంచి మామూలు స్పీడ్ పోస్ట్లో వస్తుంది కార్డు అనేది. అయితే మనకి వన్స్ కార్డు డిస్పాచ్ అయిన తర్వాత మనకి మెసేజ్ రూపంలో మనకి స్పీడ్ పోస్ట్ నెంబర్, ట్రాకింగ్ నెంబర్ పంపిస్తారు. మన దాన్ని బట్టి మనకి ట్రాక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పిన ఈ వివరాలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అందరూ ఈ పీవీసీ కార్డుకి అప్లై చేసుకోండి.
మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది క్యారీ చేయటానికి అట్లకి కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.